బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్రంలో మరి 91,000 ఉద్యోగాలను భర్తీ చేసే క్రమంలో సీఎం కేసీఆర్ మొట్టమొదటి అడుగు ఈరోజు వేయడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి టెట్ నోటిఫికేషన్ ఈరోజు విడుదల చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 13,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేయడానికి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి అని ప్రభుత్వం భావిస్తోంది. మరి ఈ డిఎస్సి నోటిఫికేషన్ కన్నా ముందు తెలంగాణ టెట్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతోంది. ఈ తెలంగాణ టెట్ నోటిఫికేషన్ ఈరోజు విడుదల చేయడం జరిగింది. మరి ఈ 13,000 ఉద్యోగాలలో 6,000కు పైగా ఎస్జిటి ఉద్యోగాలే ఉన్న విషయాన్ని మనం గమనించవచ్చు. మరి ఎస్జిటి ఉద్యోగానికి అటు డిఈడి చేసిన వారు కానీ లేదా బిఈడి చేసిన అటువంటి వారు కానీ ఇద్దరు కూడా ఎస్జిటి పోస్టులకు పోటీ పడవచ్చు. అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేయాలి అంటే మరి బిఈడి చేసినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేయడానికి అర్హులు. ఇదివరకటి వీడియోలోనే మనం ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి అనే సమాచారాన్ని మీ అందరికి కూడా అందించడం జరిగింది. మరి ఇప్పుడు తెలంగాణ టెట్ 2022కు సంబంధించినటువంటి మరింత సమాచారంలోకి వెళితే, తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల. ఎగ్జామ్ ఎప్పుడంటే తెలంగాణ టెట్ నోటిఫికేషన్ను అధికారులు తాజాగా విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీరు ఇక్కడ చూడవచ్చు. తెలంగాణలో టీచర్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. లక్షలాది మంది అభ్యర్థులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న టెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. అభ్యర్థులు మార్చి 26 నుంచి ఏప్రిల్ 12 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇక జూన్ 12 నుంచి టెట్ ఎగ్జామ్ను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అభ్యర్థులు నోటిఫికేషన్ కాపీని రేపు అంటే ఈ నెల 25వ తేదీ నుంచి https://tstet.cgg.gov.in అనే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖకు తెలంగాణ ప్రభుత్వం నిన్న అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు టెట్ అర్హతల్లోనూ మార్పులు చేసింది. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఇంకా జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి ఆదేశాల మేరకు టెట్ పేపర్1కు బీఈడి చేసిన వారు కూడా అర్హులేనని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు జీవో సైతం విడుదల చేసింది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో 1 నుంచి 5వ తరగతి వరకు బోధించే ఎస్జిటి పోస్టులకు బీఈడి చేసిన వారు కూడా అర్హత లభించనుంది. అయితే ఉద్యోగం సాధించిన వారు 2 ఏళ్లలో ప్రాథమిక విద్యలో 6 నెలల బ్రిడ్జ్ కోర్స్ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో పాటు టెట్ వ్యాలిడిటీని 7 ఏళ్ల నుంచి జీవిత కాలానికి పొడిగించింది సర్కార్. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం 13,086 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. మరి ఈ 13,000 పోస్టుల్లో 6,000కు పైగా ఎస్జిటి ఉపాధ్యాయ పోస్టులే ఉండడం మనం గమనించవచ్చు. అయితే ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసే ముందు టెట్ నిర్వహించాలని విద్యాశాఖ యోచిస్తోంది. ఈ మేరకు తాజాగా అనుమతులు కూడా రావడంతో ఈ రోజు టెట్ కు సంబంధించిన నోటిఫికేషన్ను అధికారులు విడుదల చేశారు. టెట్ నిర్వహణ పూర్తయిన వెంటనే టీచర్ ఉద్యోగాల భర్తీకి మరి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. మరి మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయడానికి మరి ప్రస్తుతం టెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. టెట్ నోటిఫికేషన్ పూర్తయిన తర్వాత మరి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడానికి కూడా సన్నాహాలు చేస్తున్నారు. మరి ఇప్పుడు విడుదలైనటువంటి ఈ టెట్ నోటిఫికేషన్ కు మార్చి 26 నుంచి ఏప్రిల్ 12వ తేదీలో మరి ఆన్లైన్లో అప్లై చేసుకుంటే జూన్ 12వ తేదీన మరి టిఎస్ టెట్ అనే పరీక్ష నిర్వహించబోతున్నారు. మరి మొత్తంగా 13,086 పోస్టులకు ఈ టెట్ నోటిఫికేషన్ పూర్తయిన తర్వాత పరీక్షలు పూర్తయిన తర్వాత మరి డిఎస్సి నోటిఫికేషన్ అనేది విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి టెట్ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందించడం జరుగుతుంది. ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ మన భాస్కర్ సేరియాలో ఎప్పటికప్పుడు మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ అప్డేట్స్ మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో.